మనకు వస్తుంది. సో ముందుగా మనం అనుకున్నట్లుగా 12 గంటల నుంచి విజేతల ప్రకటన స్టార్ట్ అవుతుంది అనుకున్నాం కదా. సరిగ్గా 12 గంటల 40 నిమిషాలకు వచ్చిన మనకు ఒక ప్రకటన చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీకి సంబంధించి 3 చోట్ల విజేతల్ని ప్రకటించారు. ఒకటి బుచ్చే చౌదరి, మనకు తెలిసిందే, ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఈయన 7వసారి గెలిచారు వరుసగా. అండ్ పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు 3వసారి ఆయన వరుసగా గెలిచారు. అలాగే రాజమండ్రి సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు అందరూ కూడా 60,000 పైచిలకు మెజారిటీతో గెలుపొందడం అనేది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయం. సత్యం, ఓకే. పాలకొల్లులో టీడీపీ అభ్యర్థి 60,000 ఓట్ల తేడాతోటి, నిమ్మల రామానాయుడు 60,000 ఓట్ల తేడాతోటి హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. థర్డ్ కన్సెక్యూటివ్ విన్ ఆయనకి. సో ఈజీ సెయిలింగ్. నెల్లూరు సిటీలో టీడీపీ లీడ్లో ఉంది. నారాయణ 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 12,000 లీడ్లోకి వెళ్ళారు. ఒంగోరులో టీడీపీ దామచర్ల జనార్దన్ 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 8,000 లీడ్లో ఉన్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ 50,000 మెజారిటీ ప్రస్తుతం లీడ్లో ఉన్నారు. 11వ రౌండ్ ముగిసింది, ఇంకా 7 రౌండ్లు ఉన్నాయి అక్కడ. అలాగే కాకినాడ ఎంపీ తంగెళ్ల శ్రీనివాస్ 7 రౌండ్లు పూర్తయ్యేసరికి 60,000 మెజారిటీకి వెళ్ళారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు 60,000 మెజారిటీలో ఉన్నారు. ఓకే, ఇంకా 3 చోట్ల విజేతలను ప్రకటించేశారు. సో నెమ్మదిగా మనకి విజేతల ప్రకటనలకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అందుతూ ఉన్నాయి. బుచ్చయ్య చౌదరి 7th టైం ఏడు సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. సో మీరు అడిగినట్టుగానే స్ట్రైకింగ్ రేట్ ఎక్కువ ఉంది. క్రికెట్ లో చెప్తారు కదా స్ట్రైకింగ్, నువ్వు క్రికెట్ బాగా ఫాలో అవుతుంటావు. స్ట్రైకింగ్ రేట్ చాలా ఎక్కువ ఉంది బుచ్చి చౌదరి. వండర్ఫుల్ స్ట్రైకింగ్ రేట్. అదృష్టం ఉందా లేదో చూడాలి. మంత్రి అయ్యేది ఎలా ఉంటుంది చూడాల్సిన అనిపిస్తుంది. సో ఎనీహౌ, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి సంబంధించిన రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. 3 చోట్ల 60,000 పైగా మెజారిటీ అంటే ఇది క్లియర్ కట్ గా వస్తున్న 56-57% ఓట్ బ్యాంక్ కూటమికి వస్తుంది అనడానికి ఇండికేషన్ ఈ క్లియర్ కనిపిస్తుంది. 60,000 పైనే మెజారిటీలు ఉన్నాయని అంటాం. బొలిశెట్టి గారు సార్ చెప్పండి సార్, అంతా ఇక మీరు గెలిచిన వాళ్ళ మాట మేము వినాలి, మేము అడగకూడదు, చెప్పండి. ప్రధాన ప్రతిపక్షం అయ్యేట్టున్నారు, లేకపోతే అధికారంలో ఉంటారా, ఏం చేస్తారు? ఎందుకంటే వైసీపీ కంటే ఇప్పుడు మీ నెంబర్ ఎక్కువ ఉంది. 20 వరకు మీరు ఆల్రెడీ రీచ్ అయ్యారు. కేవలం 17, 18కే వైసీపీ కన్ఫైన్ అవుతోంది. ఏమో కేకే గారు సర్వే ప్రకారంగా అది 14కి వచ్చి అందులో కూడా ఆయన ఏం చెప్పాడంటే 8 దిక్కుల కొద్దిగా డౌట్ఫుల్ గా ఉంది, ఫైట్ టఫ్ గా ఉంది అన్నారు. అది సింగిల్ డిజిట్ కి వచ్చినా రావచ్చు, ఎందుకంటే ఒక్కసారి ప్రజలు వ్యతిరేకత కరెక్ట్ గా అంటే అబ్రహం లింకన్ చెప్తారండి, కొంతమందిని అన్ని సార్లు మోసం చేయొచ్చు, అంతమందిని కొన్నిసార్లు మోసం చేయొచ్చు, అంతమందిని అందని సార్లు మోసం చేయలేరండి. ఇందాక మా మిత్రుడు చెప్పాడు, ఆయన ఏమంటాడంటే పాపం చేసింది చెప్పుకోలేకపోయామని. కాదండి, చెప్పుకున్నది ఎక్కువైపోయింది. సొంత ఛానలే కాకుండా, సొంత పేపరే కాకుండా, మిగతా మీడియాలో ఇన్వెస్ట్మెంట్ చేసి చాలా చేయాల్సిందంతా చేశారు. సోషల్ మీడియాకి బోల్డ్ డబ్బు ఇచ్చారు, విపరీతంగా ఖర్చు పెట్టారు. ఆల్రెడీ వాళ్ళు బాధలో ఉన్నారు, ఇంకెందుకు గెలికి ర్యాగింగ్ చేస్తారు మీరు? చెప్పిన దానికి నేను కొద్ది సమాధానం చెప్పకపోతే మళ్ళీ అది ఒకటే బాధ ఒకటే వెళ్ళిపోతుంది కదా, అది కూడా కాదు కదా. ఇంతమంది సజ్జల లాటంలో ఒక 25 మందిలో 60-50 మందిలో సర్వే వీలు అడ్వైజర్లు పెట్టుకున్నారు. ఇంతమంది అడ్వైజర్లు పెట్టుకున్న బదులు ఒక్కసారి ప్రజల గుండె చప్పుడు వింటే సరిపోయేదండి. ఇప్పుడు సంక్షేమం కోసం 2 లక్షలు ఖర్చు పెట్టాం, మమ్మల్ని పట్టించుకోలేదన్నారు. అది పట్టించుకున్నారు, కానీ 6 లక్షలు ఇది కాకుండా ఇంకొక 6 లక్షలు అప్పు చేసి ఏం చేస్తామని ఆలోచిస్తున్నారు. అలా కాకుండా సొంత సారా బ్రాండ్స్, అసలు ప్రపంచంలో ఎక్కడ లేని స్పెషల్ కేటగిరీ స్టేటస్, గోల్డ్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, వర్కర్, ఇష్టం వచ్చిన బ్రాండ్స్ అన్నిటికీ మళ్ళీ అధికారులు. మీరు ఆ బ్రాండ్స్ అన్ని ఇప్పుడు తీసేస్తారా? ఆ బ్రాండ్స్ అన్ని ఎప్పుడు నూటికి 100% మొక్కజొన్నలు అమ్ముకున్నది డిజిటల్ పేమెంట్ తీసుకుంటే 10,000 కొంటే కూడా డిజిటల్ పేమెంట్ లేకుండా చేసిన ఈ మాఫియా ఉంది కదండి, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా. అక్కడ ఇప్పుడు కొండల్లో కొద్ది కొద్ది గెలుస్తున్నారంటే అక్కడ ఇప్పుడు ఏంటంటే గంజాయి మాఫియా ఉంది. అదంతా పోతే అక్కడ కూడా ఉండదు, ఎక్కడ కూడా అసలు మచ్చ లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఒకసారి శుద్ధి చేస్తామంటే తప్పనిసరిగా. ఎందుకంటే ఉపాధ్యాయులు తీసుకెళ్లి బ్రాందీ షాపులు ముందు నిలబెట్టారండి. ఏమంటే స్కూల్ బాగు చేస్తున్నా అంటారు, బాగు చేసిన స్కూల్లోని ఇంగ్లీష్ విద్య పెట్టాలి, ఇంగ్లీష్ విద్య ఎందుకు చదువుకోకూడదు అంటే మనుషుల మధ్య ద్వేషం పెట్టడం. ప్రపంచంలో 129 దేశాలు కలిసి మాతృభాషలో 14వ సంవత్సరం వరకు విద్యాబోధన ఉండాలంటే ఆ విద్యాబోధన మాతృభాషలో లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచన చేశారని అనిపిస్తుంది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ లేదు, డిఎస్సి లేదు, అసలు చెప్పిన ఏమీ చేయలేదు, కానీ అన్ని చేస్తే ఒకటే చేయలేదు అంటాడు. ఏమడితే అది ఒకటే చేయలేదు, అలాగే ఏది చేయలేదు, పనికొచ్చేది ఏది చేయలేదు. అంటే బేసిక్ థింగ్ ఏంటంటే ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేశారండి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రెడ్డిని పెట్టేసి ఆ డబ్బులు పంచడానికో, లేకపోతే భూములు లాక్కోవడానికి అన్ని దగ్గర రెడ్లు పంచాయతీ మళ్ళీ రెగ్యులర్. బొలిశెట్టి గారు మీరు ప్రభుత్వం ఇంకా నాకు కంప్లీట్ కావాలి. బొలిశెట్టి గారు కంటిన్యూ బొలిశెట్టి గారు కంటిన్యూ
బొల్సెట్ గారు జాతీయ జనసేన పార్టీ అని పెట్టి, జాతీయ జనసేన పార్టీ అని పెట్టి కాకినాడలో అన్ని స్పాట్స్ బుక్ చేసేసుకొని, పెద్ద పెద్ద గ్రౌండ్స్, వాడికి మైక్ సెట్ లేదు కానీ మొత్తం గ్రౌండ్ బుక్ చేసేసుకొని, ఎన్నికల సంఘంతో అలర్ట్ చేయించుకొని, దానికి ఒక బకెట్ గుర్తు పెట్టుకొని, ఎన్ని నాటకాలు ఆడినా కూడా ప్రజలకు ఒకసారి దొంగతనం, ఇందాక అదే చెప్పాను అబ్రహం లింకన్ చెప్పినట్టు, అందరినీ అన్నిసార్లు మోసం చేయలేరని. పవన్ కళ్యాణ్ గారు అబ్రహం లింకన్ గారు నమ్ముకుంటే, ఈ గోపాల్ సింగ్ నమ్ముకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మోసపోయారు.